హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా హీరోలో స్ప్లెండర్ ప్లస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇది వచ్చేసి 2024 వేరియంట్. సో దీని ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 100 సీసీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. సో దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఛానల్ పెడితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ స్ప్లెండర్ ప్లస్ డిజైన్ పరంగా చూసుకుంటే మనకు ఫ్రంట్ నుండి చూసినప్పుడు ఇలా అయితే లుక్ ఉంటుంది. సో కొంచెం టాల్ వైజర్ ఉండి వైజర్ పైన హీరో స్ప్లెండర్ ప్లస్ అనే స్టిక్కర్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీని కింద చూసుకుంటే ఈ షేప్లో ఉండే హెడ్ ల్యాంప్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. దీని టూ సైడ్స్లో లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో అయితే వస్తాయి అనమాట. సో ఇలాంటి ఫ్రంట్ లుక్ అయితే ఉంటుంది. దీని కింద చూసుకుంటే ఇది వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఫ్రంట్లో ఉన్న ఈ మడ్గార్డ్ అయితే ఈ బాడీ అంతా కూడా మనకి ఇలా కనిపిస్తుంది. సో దీనిలో వీల్స్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో ఉండే అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. సో దీనిలో వేరియంట్ చూసుకుంటే 3 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ స్పోక్ వీల్స్ అయితే ఉంటుంది. ఇంకో వేరియంట్ వచ్చేసి ఇలా సిల్వర్ కలర్లో ఉండే అలాయ్ వీల్స్ ఉంటాయి. ఇంకో వేరియంట్ వచ్చేసి ఇలా బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ ఉండి ఫుల్ బ్లాక్ కలర్లో ఉండే వెహికల్ అయితే ఉంటుంది అనమాట. ఇలా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో వైజర్ పైన చూసుకుంటే వైజర్ పైన ఇలా కలర్ఫుల్ గ్రాఫిక్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. సో ఇలా ఈ గ్రాఫిక్స్ స్టిక్కరింగ్ అయితే చూడవచ్చు. సో ఇంకా సైడ్ కట్ చూసుకుంటే మనకు ఫ్యూయల్ ట్యాంక్ పైన ఇలా హీరో ఎంబ్లెమ్ ఉండి గ్రాఫిక్ స్టిక్కరింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ కింద చూసుకుంటే మనకి స్టిక్కర్ అయితే ఉంటుంది, ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టిక్కర్ అయితే ఉంటుంది, పవర్ స్టార్ అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే ఈ స్ప్లెండర్ ప్లస్ నేమ్తో ఈ 3D ఎంబ్లెమ్ ఉంటుంది. దీని కింద ఈ I3S అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సైడ్ నుండి చూసినప్పుడు మనకి లుక్ అంతా ఉంటుంది అనమాట. సో సీట్ చూసుకుంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చునే విధంగా లాంగర్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది. కొంచెం 2-లెవెల్ సీట్ మోడల్లో అయితే ఉంటుంది అనమాట. అంటే పిలియన్ సీట్కి రైడర్ సీట్కి 2 లెవెల్స్ ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం బ్యాక్ చూసుకుంటే దీంట్లో ఈ గ్రాబ్రేల్ వచ్చేసి క్యారియర్తో అయితే ఉంటుంది అనమాట. సో ఇలా క్యారియర్ ఉండి బ్యాక్ సైడ్లో ఈ గ్రాబ్రేల్కి అటాచ్డ్గా అయితే మనకి క్యారియర్ ఉంటుంది. ఇంకా బ్యాక్ చూసుకుంటే వచ్చేసి టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఈ టెయిల్ ల్యాంప్ పైన మనకు హీరో స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. మెయిన్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి ఇలా ఉంటుంది, ఇది అయితే బల్బ్తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తో అయితే వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకుంటే నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అయితే అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. అయితే 2024 వేరియంట్ అనేది చెప్పాను కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ 2024 వేరియంట్కి ఈ 10th డిజిట్లో 6 అనే నంబర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ 6 ఉంటే 2024 వేరియంట్ అనమాట. సో ఇలా అయితే మనకు ఈ రేర్ నుంచి అయితే వెహికల్ వ్యూ ఉంటుంది అనమాట. రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు వెహికల్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇంజన్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో ఉంటుంది. సో 100 సీసీ కెపాసిటీ అయితే ఇంజన్ వస్తుంది. సో రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఈ చిన్న టూల్ బాక్స్ అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో మన కీ ఇన్సర్ట్ చేసి దీని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి టూల్ బాక్స్ కెపాసిటీ ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకు చాలా సింపుల్గా కనిపిస్తుంది. సో ఇలాంటి సింపుల్ లుక్లో ఉంటుంది. పైన నుండి చూసినప్పుడు ఈ లుక్ అనేది ఇలా ఉంటుంది. సో వెహికల్ వచ్చేసి E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ అది చేస్తుంది. సో ఈ ఫ్యూయల్ లిడ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీని లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు ఈ బటన్స్ అయితే కనిపిస్తాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్స్ చేంజ్ చేయడానికి అయితే బటన్ పనిచేస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఇండికేటర్స్ బటన్ వేయడానికి అయితే పనిచేస్తుంది. ఇది హార్న్ స్విచ్గా పనిచేస్తుంది. రైట్ సైడ్లో చూసుకుంటే 2 బటన్స్ అయితే లొకేట్ అయి ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి I3S బటన్ అనమాట. అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజన్ స్టాప్ సిస్టమ్ అనేది పిలుస్తారు. ఇది వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనమాట. అంటే
ఇది వచ్చేసి వెహికల్ని స్టాప్ చేయడానికి పనిచేస్తే, ఇది క్రౌడ్ పొజిషన్లో అంటే క్రౌడ్ ఏరియాలో కానీ ఎక్కడైనా వెహికల్ని టెంపరీగా స్టాప్ చేసి మళ్ళీ మూమెంట్లోకి రావడానికి ఈ 5S బటన్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. వెహికల్లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే 2 మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, సో ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది. ఇంకో మెథడ్ చూసుకుంటే రైట్ సైడ్లో కిక్ రాడ్ ఉంటుంది. సో ఇక్కడ కిక్ రాడ్ యూజ్ చేసి కూడా వెహికల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, వెహికల్లో మీటర్ చూసుకుంటే మనకి ఇలా అన్లాగ్ మీటర్ అయితే వస్తుంది. లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది స్పీడో మీటర్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీటర్లో ఓడో మీటర్ అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్లో చూసుకుంటే ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ అని కూడా అంటారనమాట. సో దీంట్లో చూసుకుంటే ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, ఇంజన్ మాల్ ఫంక్షన్ చూపిస్తుంది, ఐబీఎం లోబీ చూపిస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా మనకు ఈ డిస్ప్లేలో అయితే కనిపిస్తాయన్నమాట. సో దీంట్లో స్పీడో మీటర్లో చూసుకుంటే స్పీడో మీటర్తో పాటు ఓడోమీటర్ చూపిస్తుంది, అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇప్పటిదాకా జర్నీ చేసామని చూపిస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ చూపిస్తుంది, 5S బటన్ కూడా మనకు ఇండికేషన్ అయితే చూపిస్తుంది అనమాట. అంటే ఈ సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఈ సైడ్ స్టాండ్ వేసినప్పుడు వెహికల్ కనుక మనం స్టార్ట్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ కాదు. అదేవిధంగా ఈ వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు సైడ్ స్టాండ్ కనుక కిందికి వస్తే వెహికల్ అనేది ఆటోమేటిక్గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉందన్నమాట. సో ఈ సైడ్ స్టాండ్ వేసిందా లేదా అనేది ఇండికేటర్ అయితే దీనిలో కనిపిస్తుంది. సో 5S బటన్ యూజ్ చేసినప్పుడు 5S బటన్ ఆన్లో ఉన్నట్టుగా మనకైతే ఇక్కడ ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే రైట్ సైడ్లో మనకు ఈ 5S బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఇండికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా ఈ మీటర్లో ఉంటాయి. కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ టర్న్ ఇండికేటర్స్ కనిపిస్తాయి, మెయిన్ ఇగ్నిషన్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇగ్నిషన్లో మనం ఈ కీ ఇన్సర్ట్ చేసి ఆన్ ఆఫ్ చేసే విధంగా దీంట్లో అయితే ఫీచర్స్ ఉంటాయి. సో రైట్ సైడ్లో చూసుకుంటే చిన్న టూల్ బాక్స్ ఉంటుంది, ఈ టూల్ బాక్స్ కూడా మనకు సేమ్ ఇదే కీని యూజ్ చేసి అయితే టూల్ బాక్స్ని అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టూల్ బాక్స్ అనేది చిన్న స్టోరేజ్ డివైస్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట, అంటే చిన్న స్టోరేజ్ కీపాస్ లాగా అయితే ఇది పనిచేస్తుంది. సో ఇంకో ఫీచర్ చూసుకుంటే మనకి డిస్ప్లే పక్కకి, అంటే ఈ మీటర్ పక్కకి ఇక్కడ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే మనకు ఈ ఛార్జింగ్ పోర్ట్ చూసుకోవచ్చు, ఇలా USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మన మొబైల్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ అయితే పెట్టడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇది 100cc వెహికల్ అయినప్పటికీ ఈ USB పోర్ట్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఏంటంటే, అంటే కొంతమంది లాంగ్ డ్రైవ్స్ చేస్తారు, అంటే చాలా దూరం జర్నీ చేస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ USB ఛార్జింగ్ పోర్ట్ ద్వారా మొబైల్ అయితే ఛార్జింగ్ పెట్టడానికైతే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఇంజన్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి 4-stroke ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్ అనమాట. సో ఇంజన్ అయితే చూడడానికి ఇలా కనిపిస్తుంది. సో ఇది 100cc ఇంజన్ అని చెప్తాం, బట్ దీని ఎగ్జాక్ట్ కెపాసిటీ చూసుకుంటే 97.2cc అయితే దీని కెపాసిటీ ఉంటుంది అనమాట. దీని మ్యాక్సిమం పవర్ చూసుకుంటే 8000 rpm వద్ద 5.9 kW పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది. సో ఇది మ్యాక్సిమం టార్క్ చూసుకుంటే 6000 rpm వద్ద 8.05 NM టార్క్ని కూడా ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీని బోర్ చూసుకుంటే 50mm బోర్ ఉంటుంది, దీని స్ట్రోక్ చూసుకుంటే 49.5mm స్ట్రోక్ అయితే ఇస్తారనమాట. సో దీని ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అని అయితే పిలుస్తారనమాట. అంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఫ్యూయల్ అనేది డైరెక్ట్గా ఇంజన్లోకి అయితే పంపవుతుంది. సో దీనిలో కార్బోరేటర్స్ అయితే ఉండవన్నమాట, అంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఈ ఫ్యూయల్ పంపింగ్ అనేది ఇంజన్లోకి అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో వీల్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్లో అండ్ రేర్లో అలాయ్ వీల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇలా అలాయ్ వీల్ డిజైన్ అయితే చూడొచ్చు మనకి, ఇలా అయితే చాలా స్టైలిష్ లుక్లో అయితే వీల్స్ ఉంటాయి. సో దీనిలో వీల్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి 18 inches వీల్ సైజ్ ఉంటుంది. ఈ టైర్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. సో టైర్ సైజ్ వచ్చేసి 80x100 సైజులో టైర్ సైజ్ అయితే ఉంటుంది. ఇలా టైర్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో కూడా ఈ అలాయ్ వీల్ డిజైన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలా ఈ అలాయ్ వీల్స్ అయితే రేర్లో చూసుకోవచ్చు. సో రేర్లో ఉన్న ఈ వీల్ సైజ్ వచ్చేసి 18 inches వీల్ సైజ్ ఉంటుంది. టైర్ చూసుకుంటే రేర్లో కూడా ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే 80x100 సైజులో అయితే టైర్ సైజ్ ఉంటుంది. సో ఇలా థ్రెడ్ ప్యాటర్న్ మోడల్లో ఉండే టైర్ ఉంటుంది. ఈ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్లో వచ్చేసి ఇలా టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా సస్పెన్షన్స్ అయితే చూసుకోవచ్చు, 2 telescopic సస్పెన్షన్స్ ఫ్రంట్లో చాలా స్మూత్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తాయన్నమాట. ఫ్రెండ్స్, రేర్లో చూసుకుంటే రేర్లో వచ్చేసి ఇలా హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది, దీన్ని స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అని కూడా పిలుస్తారు. దీనికి ఏంటంటే ఇక్కడ 5 steps అయితే ఉంటాయన్నమాట. సో ఈ స్టెప్స్ యూజ్ చేసి ఈ వెహికల్ సీట్ హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా దీంట్లో అయితే సెట్టింగ్ ఉంటుంది. సో ఇలా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. 2 sides లో 2 suspensions ఈ హైడ్రాలిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో ఫ్రేమ్ చూసుకుంటే మనకి ఈ డిజైన్లో కనిపిస్తుంది. సో దీన్ని ట్యూబ్లార్ డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అని అయితే పిలుస్తారు. సో ఇలాంటి ఫ్రేమ్ డిజైన్ అయితే చూడవచ్చు. సో దీనిలో గేర్ చూసుకుంటే గేర్ రాడ్ అనేది ఇలా కనిపిస్తుంది. 4-speed ట్రాన్స్మిషన్ అయితే ఉంటుందన్నమాట, అంటే 4 gears అయితే ఉంటాయి. గేర్ రాడ్ అనేది మనకి ఇలా అయితే ఇచ్చారనమాట. సో దీనిలో క్లచ్ టైప్ చూసుకుంటే మల్టిపుల్ వెట్ క్లచ్ టైప్ అని పిలుస్తారనమాట. సో ఇలా మనకి క్లచ్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా
డ్రమ్ బ్రేక్ సైజ్ ఇస్తారు. ఫ్రంట్లో ఉన్న డ్రమ్ బ్రేక్ సైజ్ చూసుకుంటే ఇది 130mm డయామీటర్లో డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ రేర్లో కూడా ఈ బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇలాంటి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూసుకోవచ్చు. సో రేర్లో కూడా డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130mm డయామీటర్లో ఈ డ్రమ్ బ్రేక్ సైజ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ దీని డైమెన్షన్ చూసుకుంటే ఈ వెహికల్ లెంత్ వచ్చేసి అంటే ఈ ముందు నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే ఇది వచ్చేసి 2000mm లెంత్ అయితే ఉంటుంది. సో దీని విడ్త్ చూసుకుంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుండి హ్యాండిల్ బార్ ఎండ్ వరకు 720mm విడ్త్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ బాటం నుండి అప్ టు ఈ హ్యాండిల్ బార్ వరకు దీని హైట్ వచ్చేసి 1052mm హైట్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అయితే పిలుస్తారు. ఇది 1236mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే వీల్ బేస్ ఎక్కువ ఉంటుంది, రోడ్ గ్రిప్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సో షార్ట్గా ఉండే వాళ్ళకు కూడా ఈ లెగ్ రీచ్ ఈజీగా ఉండే విధంగా సీట్ హైట్ డిజైన్ కూడా ఉంటుంది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి హైట్గా ఇచ్చారనమాట, అంటే 165mm గ్రౌండ్ క్లియర్స్ అయితే ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ హైట్గా ఉన్న దగ్గర ప్రాబ్లం లేకుండా ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే ఇది 112kgs ఉంటుంది. సో ఈ బాడీ అంతా కూడా 112kgs వితౌట్ ఫ్యూయల్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దీనిలో 9.8 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తారు. ఫ్యూయల్ ట్యాంక్ అనేది చాలా సింపుల్ లుక్లో ఉంటుంది. సో దీనిలో E20 ఫ్యూయల్ కూడా సపోర్ట్ చేస్తుంది. E20 ఫ్యూయల్ అంటే ఏంటంటే 20% ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ అనమాట. అంటే నార్మల్ ఫ్యూయల్తో కంపేర్ చేసినప్పుడు పొల్యూషన్ తక్కువ రిలీజ్ చేస్తుంది, అదేవిధంగా మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. సో దీనిలో ఫ్యూయల్ లిడ్ వచ్చేసి మనకి ఈ డిజైన్లో అయితే కనిపిస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో బ్యాటరీ వచ్చేసి 12V 3A సపోర్ట్ చేసే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. అంటే ఎలాంటి లిక్విడ్స్ పోయకుండానే బ్యాటరీ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఫ్రంట్లో చూసుకుంటే హాలోజన్ బల్బ్తో ఉండే హెడ్ ల్యాంప్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ బల్బ్తో ఉంటాయి. రేర్లో చూసుకుంటే టెయిల్ ల్యాంప్ బల్బ్తో ఇస్తారు, లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ కూడా బల్బ్తోనైతే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ స్ప్లెండర్ ప్లస్లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ అండ్ మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీని ప్రైస్ చూసుకుంటే దీంట్లో 3 variants అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి నార్మల్ స్పోక్ వీల్స్తో ఉంటుంది. సో అది కాకుండా ఈ సిల్వర్ కలర్లో ఉండే అలాయ్ వీల్స్తో ఉంటుంది. సో టాప్ వేరియంట్ వచ్చేసి బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ ప్లస్ కంప్లీట్ బ్లాక్ కలర్ బాడీ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా 3 variants ఉంటాయి. సో ప్రజెంట్ మనం చూస్తున్న వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఇది మీడియం రేంజ్ వెహికల్ అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి 76,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ నేను లొకేషన్లో ఉంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 1,04,000 చేంజ్ వరకు అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది అనమాట. అంటే కస్టమర్కి ఇచ్చే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట. సో రిమైనింగ్ వేరియంట్ వచ్చేసి బేసిక్ వేరియంట్ 1,000 rupees తక్కువ ఉంటుంది దీనితో కంపేర్ చేసినప్పుడు, టాప్ వేరియంట్ 1,000 rupees ఎక్కువ దీంతో కంపేర్ చేసినప్పుడు అయితే ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఇలా దీని ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని మైలేజ్ చూసుకుంటే ఇది వచ్చేసి 100cc వెహికల్, అంటే 97cc కెపాసిటీ గల ఇంజిన్తో వస్తుంది. కాబట్టి ఇది మైలేజ్ వచ్చేసి అప్ టు 80kmpl మైలేజ్ని అయితే ఇది ఆఫర్ చేస్తుంది అనమాట. అంటే కంపెనీ క్లైమ్ చేసే మైలేజ్ వచ్చేసి 80kmpl మైలేజ్. బట్ మనం హైవేలో ఎకానమీ స్పీడ్లో నడిపినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ మైలేజ్ కూడా ఇదైతే ఇవ్వచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ స్ప్లెండర్ ప్లస్లో ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో ఉన్న హీరో షోరూమ్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఈ షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అప్రోచ్ కావచ్చు అనమాట షోరూమ్ వాళ్ళని. మీరు అదర్ లొకేషన్ నుంచి వీడియో చూస్తే మీ నియర్ బై డీలర్షిప్లో అయితే మీరు అప్రోచ్ కావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్ప్లెండర్ ప్లస్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇక్కడ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.